ఇక్కడ అన్నం పెట్టినట్టు పడ్డది కదా, మీరు ఎందుకు కూడా పెట్టలేదు అంటారు. కొంతమంది సాల్వ్ చేసే పనులకి మనం మధ్యన పొందిన వాళ్ళు మనల్ని తిట్టుకుంటున్నారు. అక్కడ ఇంకా ఇన్ని రోజులు ఇంత బియ్యం అదుపులో మిగిలేదు, బియ్యం మిగిలిన పెద్ద లక్ష్యులు వీళ్ళు అంటే పిల్లలు చేస్తున్నటువంటి బియ్యం పిల్లలు చేస్తున్నాయా లేదా మనం సాల్వ్ చెప్పిన ప్రతి పని మనం చేయాలంటే చేస్తాం. ఏదైనా తప్పు ఉందా లేదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా ఇంటికి ప్రభుత్వం నుండి జీతం రూపేణ రావట్లేదు, చేసే పనులలో ఏమైనా తీసుకోవాలనేటువంటి ఆలోచన ఉంది, కనీసం ఒక కిలో బియ్యం తీసుకోకపోతే తప్పేంది అని అంటున్నారు. పని చేసిన కదా తీసుకోవడం తప్పేనా అంటున్నారు. మరి వాస్తవంగా చూస్తే తప్పు కాదు, కానీ ప్రభుత్వ విధంగా చూస్తే తప్పే. నీకు ఇచ్చిన బియ్యం కాదు కదా, వేరే వాళ్ళకి ఇచ్చిన బియ్యం నువ్వేసా తీసుకున్నావు అనేది తప్పే, లీగల్గా తప్పే. కానీ మానవత్వంగా చూస్తే నడవాలి కనుక తప్పు కాదు. అసలు ఒకరి మీద ఒకరికి అజమాయిషి అనేది ఉంటుంది, ఒకరి మీద మనం కాదు మనం అనుకోవాలి. మన గురించి మన ఆలోచన మనం ఏంటి, మనకు పని జరగాలనుకోకుండా లేదా అవసరం అనుకున్న ఫ్యూచర్లో కూడా మనకు సపోర్ట్ చేయాలని అడగాల్సి వస్తుంది. మనకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసినా మన మీద అజమాయిషి చేసి తొక్కేసినా కూడా అవసరం కూడా సార్ మీరు కూడా సపోర్ట్ చేయండి, మీ టీచర్ల సంఘం ద్వారా కూడా మా జీతాల నుంచి అడగండి అని చెప్పి మనం అడగాల్సి వస్తుంది. తీసుకోవాలి తప్పు లేదు, మనం బతకడం కోసం పక్క వాళ్ళందరినీ కలుపుకొని పోవడంలో తప్పు లేదు, కానీ మనం బతకడం కోసం పక్క వాళ్ళను తొక్కేసి వాళ్ళ నాశనం చేసినది కరెక్ట్ కాదు. నీకు ఉపయోగపడే విధంగా తయారు చేసుకో, కానీ నీకు ఉపయోగపడట్లేదు కానీ పక్క వాళ్ళని తీసుకెళ్తాను అసలు లేకుండా చేస్తానని తప్పు. మనం మన పనికి మనం చేస్తున్నాం, వేరే వాళ్ళ పని కూడా మన అవసరం ఉండొచ్చు, అప్పుడు మనం వాళ్ళు కలుపుకోవాలని వాళ్ళు చూడవచ్చు, కానీ అది కాకుండా ఈ రకంగా వెళ్ళడం కరెక్ట్ కాదన్నమాట. రెండవది మనకున్నటువంటి సమస్యలు మనం సంఘం చేసుకున్నాం, సంఘం ద్వారా మనం వెళ్తున్నాం, వెళ్ళే దాంట్లో మీరు అందరి సహకారం తప్పనిసరి కావాలి. మీ పక్కన వెళ్ళాలి, మీ పక్కనలో మీరు కలుపుకొని వెళ్ళాలి. ప్రైమరీ వాళ్ళు వచ్చినట్టు హైస్కూల్ రాకపోతే వాళ్ళకి చెప్పండి తీసుకొని రండి. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే దాదాపుగా 20,000 ఖర్చు పెట్టి పెడుతున్న మీటింగ్, 20,000 ఖర్చు అని అంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయమో డబ్బులు. మేము కోటేశ్వరం కాదు, కోటేశ్వరం అయితే మీ దగ్గరికి రాకపోదు. మేము కూడా మీలాగా బాధ్యతలు తెలిసినప్పుడు కష్టపడ్డలు సంఘం చేసి తీసుకురావాలని చెప్పి పెట్టాం. మరి ఎందుకు పెట్టినాం, ముఖ్యంగా 4 సంవత్సరాలు అవుతుంది మనం పనిచేయబట్టి, అవునా? 4 సంవత్సరాల నుండి 2,000 జీతం తీసుకుంటున్నాం. ఎంత చేస్తున్నాము, 8 గంటలు చేస్తున్నాము. ఎన్నికలప్పుడు స్కూల్ బంద్ ఉన్నా మనం పోయి చేస్తున్నాం, అవునా కదా? ఎవరన్నా వచ్చిందనంటే ఆదివారాలు కూడా పోయి అక్కడ మనం పనిచేస్తున్నాం. ఎండాకాలం సెలవులు మనకి జీతాలు లేవు, 10 నెలలు మన జీతాలు. ఎండాకాలం సెలవులు అందరూ రెస్ట్ తీసుకొని కూలర్ల కింద ఉంటే మనం ఎర్రెండలో పోయి అలా చెట్లకి నీళ్లు పోసుకుంటా చచ్చిపోకుండా అని కాపాడుతున్నాం, అవునా కదా? వడదెబ్బ తాకి ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్నారు, 1,000,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ మరి మనం ఎండలో అలా పోయి ఉంటున్నాం ఎందుకు, అది మీరు ఆలోచించండి. అదే మన కష్టాలు ఆలోచించాలి కాదు, మేము పని చేస్తున్నాము మాకు పని తగినటువంటి వేతనం కావాలి అడగండి, న్యాయబద్ధంగా అందరూ తప్పులు చేస్తారు. మొన్న 2-3 తారీఖులలో రాష్ట్ర మొత్తంలో ఉన్నటువంటి అందరికీ లెటర్ పెట్టి, మనకు లెటర్ రాయడం రాదు వినపత్రం రాదు అని చెప్పి తెలిసినాక నేనే లెటర్ పెట్టి నెట్లో పెట్టి మీరందరూ తీసుకొని మీ మీ మండలాల్లో 2 రోజులు బంద్ చేసి 8 తారీఖు దగ్గర కూర్చోబెట్టి మీ బాధను ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి చెప్పాము. ఏ నాయకులు కూడా దాన్ని స్పందించలేదు. మన జగిత్యాల జిల్లా సంబంధించి బహుశా గొల్లపల్లి ఒకరోజు చేసినట్టుగా తెలుసు, ఇక మిగతా వాళ్ళు ఎవరు కదలలేదు. ఏ మరి మన సమస్యలు ఉన్నాయంటివి, మాకు ఎవరు చేయట్లేదు అని అంటే వాని మీద కోపం వీని మీద కోపం ఉంటే మరి మనం ఎందుకు కదలలేదు, ముందు ఇది కాదని చెప్పాలి. నీ మీద నువ్వు ఎందుకు కోపం తెచ్చుకోవట్లేదు, అరే వాళ్ళు పిలుస్తుంటే నేను ఎందుకు పోవట్లేదు, నాలో ఉన్న అసంతృప్తి ఏంటిది? నీకు కావాల్సిందిగా మేము అడుగుతుంది జీతం పెంచాలనే కదా. ఇక మొన్న పెట్టినటువంటి డిమాండ్ ఒకసారి చదివి వినిపిస్తాను. చేయాలంటే ఇక్కడ విద్యాకాండ చేతిలో వెళ్ళి అధికారం పోయి ఎన్నో చేతిలో ఉంటుంది. అంటే ఊళ్ళల్లో రాజకీయాలు వేరుండే, కుల రాజకీయాలు కావచ్చు లేదా పార్టీల పరంగా కావచ్చు లేదా వ్యక్తిగతంగా గ్రూపులకు సంబంధించి కావచ్చు, ఈ రాజకీయాలు అన్ని గ్రామాలలో ఉంటాయి. అదే ఎన్నో దగ్గర పోతే ఈ రాజకీయాలు పనిచేయాలి. ఎన్నోను ఎందుకు తీసేసినా కారణం చెప్పనొచ్చు, వాళ్ళ కేసు వేయచ్చు అని చేయాలి. కానీ ఇక్కడ విద్యాకాండ అనేది రాజకీయం ఉంటే తన కేసు వేయలేము, అది కాదు. అందుకని అది 2 రకాలుగా ఉపయోగపడుతుంది, డబ్బు పరంగా మనం సేవ్ అవుతాము, రెండవది పని పరంగా రక్షణ దొరుకుతుందని ఉపయోగపడి బ్యాంకు ద్వారా కాలని అడుగుతుంది. రెండవది కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ జీతం పెంచాలి.
పదిహేను వెయ్యి ఇవ్వాలని చెప్పి కనీసం మరి ఇది మీ అందరి కోసం అయినట్టా లేకపోతే నా ఒకరి కోసం అనుకున్నాను? అది మీరు అందరూ కావాలని అనుకుంటున్నారు కదా. మరి కావాలన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు దాన్న? మీ నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులు చెప్పిన కదా, ఫోన్లు చేసి చెప్పిన కదా, మీకు లెటర్ ఎలా రాయాలో తెలియకపోతే ఇలా రాసి అలా వెళ్ళిన కదా. ఆడికి పోయి చెప్పి అలకలు తీసుకోపోయి సంతకాలు చేసి పుస్తకపోయింది కదా. ఏడు నెలల పెట్టింగ్లు ఉన్నాయి, నాలుగు నెలల మనం కూడా పెట్టుకున్నట్టు అప్పుడు నాన్నకి మూడు పుట్టాలు జీతం ఏంటంటే అట్లా కాదు చేసుకొని అందరి కోఆర్డినేట్ చేసుకొని జిల్లా 18 మండలాలు రెండు డివిజన్లు పరిశుభ్రంగా చేస్తారు మీరు గొప్ప వాళ్ళు. అయితే ఇది ఆలోచించాలి. ఈ నువ్వు వచ్చే 8 సంవత్సరాలు 50,000 ఉంటాయి కదా, 60,000 ఉంటాయి కదా, 18,000 20,000 మాకు ఇంత జీతం కావాలి. ఏమైనా చెప్తే మొదటికి మోసం అయితే అన్న చెప్పినట్టు ఆయన ఆత్మ నడవండి. మండలాలకు అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ కనసైగల్లో మీరు పనిచేసుకుంటా వాళ్ళతో టైం పై పనిచేసుకుంటా పెట్టు. ఆయన తను చెప్పినట్టు మమ్మల్ని ఈసారి ఇట్లాడు ఆసారి ఇట్లాడు అని చెప్పేసి అంటే కూడా మీ ఎమ్మెల్యే గారు చెప్పండి, ఇన్ఛార్జీలు చెప్పండి. ఒకవేళ కాదు అనుకున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అన్న చెప్పండి. ఒకవేళ వీళ్ళు వింటలేరు లోకల్గా అనుకున్నప్పుడు నాకు చెప్పండి అమ్మా. మీకు ఆ టైంలో మీ ఊరికి వచ్చేటప్పుడు ఎంత టైం పడుతుందో ఆ టైం వరకు మీ ఇంటికి వచ్చి నేను సమస్య పరిష్కారం ఇస్తాను చెప్తాను. అంతేగాని మీరు సారన్నాడు ఇవ్వాలని ఎవరు మీరు ఎక్కకపోకండి. మీ పని సిన్సియర్గా మీరు చేసుకుంటూ పోండి. అంతే తప్ప ఏం లేదు. మీకు జీతాలు పెరగాలి, ఈఎస్ఐ సౌకర్యం కావాలి, నెల నాడు జీతాలు పడాలి. ఈ మూడు తప్పేలు ఉన్నాయమ్మ. మరి ఉంటికి వచ్చాకండి సొల్లాడు ఎప్పుడు ఎందుకు టైం పాస్ అవుతుంది మీరు ఇంకెప్పుడే అయిపోతుంది ఇక పోదాము ఏదని చెప్పి ఉంటాము అసలు. కానీ వైద్యులంతా చెప్తాను మైకుల కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు తిడితే ఫేమస్ అయిపోతామని చెప్పి అనుకోవద్దు. కేసీఆర్ గారు మరో గాతాలు చూడలే తెలంగాణ సాధించుడు, అన్ని మనకు వారు సమకూర్చుడు. ఈయన ఏం చేసిండు అమ్మ, ఈయన ఏం చేసిండు, ఆయన ఏం చేసిండు అని చెప్పండి. నువ్వేం చేసినావు? ఒకవేళ మీకు ఇష్టం లేకుండా రెండు రోజులకు చక్కగా మీరు పని చేసుకోవచ్చు. ఇంతకుముందు బస్ అమ్మా ఇంత బస్ చూడు ప్రైవేట్లో చేస్తే మాకు 6-7 వేలు ఇచ్చినాను కానీ గుర్తింపు ఉండదు. ఇప్పుడు మన గుర్తింపు లేకపోయినా కానీ మన తర్వాత మన పిల్లలకన్నా గుర్తు గవర్నమెంట్ చేస్తే గుర్తింపు వస్తారు. అటెండర్ పని చేసినా కానీ అఫీషియల్గా ఉండదు. ప్రైవేట్గా చేస్తే నీకో పోసిన డాక్యుమెంట్ బయటకు వెళ్ళిపోవాల్సింది. ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి సాహసం మీరు చేయకండి. ప్రభుత్వాన్ని విమర్శించద్దు మీరు. లోకల్లో ఉన్నటువంటి మీ ప్రాంతంలో ఇప్పుడు కొరట్ల కానీ మెట్పల్లి కానీ కత్లాపూర్ ఉన్నది, కత్లాపూర్కి ఎక్కడ చేస్తుంది వేలుపాడు వస్తుంది కదా, మేడిపల్లి కత్లాపూర్ వేలుపాడు మండల నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యే గారితో పని చేయించుకోండి. వారు చేయకపోతే రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఇంకా నేనున్నా చెప్పండి. పని చేయకపోతే మమ్మల్ని కాలర్ బట్టి అడగండి, మీరు ఎందుకు పని చేస్తలేరు, మీరు మైక్ బట్టి ఎందుకు మాట్లాడతారు మా ముందర, మీరు కింద కూర్చుంటే మీరు స్టేజ్ కూర్చుంటారు అని అడగండి. మీకు ఏమైనా సార్లు ఇబ్బంది పెడతాను, ఎడ్మాస్ ఇబ్బంది పెడతాను అంటే మాకు చెప్పండి. అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేస్తుంది అన్న అన్న చెప్పండి. అన్న దూరంలో